తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ సినిమాలకు నిర్వచనం చెప్పిన దర్శకుడు జంధ్యాల. ఆయన స్కూల్ నుండి వచ్చిన చాలామంది యాక్టర్లు కమీడియన్లుగా మంచి ఆర్టిస్టులుగా నేడు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు. జంధ్యాల గారి స్కూల్ నుంచి వచ్చిన అద్భుతమైన కమీడియన్ గుండు హనుమంతరావు. కొన్నాళ్లుగా స్క్రీన్పై పెద్దగా కనపడకపోయినా ఒకప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్తో జోడీగా మరియు తరువాత కాలంలో బ్రహ్మానందంతోనూ జోడీగా గుండు హనుమంతరావు మంచి హాస్యాన్ని పండించేవాడు చాలా సినిమాల్లో. తాజాగా గుండు ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తన ప్రస్థానం గురించి ఎన్నో విషయాలను బయటపెట్టాడు. జంధ్యాల గారి డైరెక్షన్లో బాబాయ్ హోటల్ సినిమాలో నటించినప్పుడు తనని సరదాగా ఆట పట్టించడానికి తన గోల్డ్ చైన్ అండ్ ఉంగరాలు దాచిపెట్టారని లాంటి ఫన్నీ కబుర్లు ఎన్నో తెలియచేశాడు. ఇక తనతో పాటే సినీ ఇండస్ట్రీలోకి జంధ్యాల గారి సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం అప్పట్లో కమీడియన్లుగా వచ్చిన చాలామంది ఆర్టిస్టులని తొక్కేశారని మీకు అనిపించలేదా అని ఇంటర్వ్యూ అడగ్గా అందులో వాస్తవం ఉంది కానీ ఇక్కడ చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత ఆయన కళ కలిసి వచ్చిందంటూ గుండు చమత్కరించారు. అలాగే ఆయన ఆరాధించే ఆర్టిస్ట్ అంటే సూర్యకాంతమని ఆవిడిలా ఎవరు డైలాగులు చెప్పలేరంటూ గుండు హనుమంతరావు చెప్పుకొచ్చారు. ఇప్పటి కమీడియన్లపై సినిమాలపై గుండు అభిప్రాయం ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.